Hello friends, I welcome you to Study IQ Telugu. Friends, ippudu manam discussion chese vishayam enti di anante manaki ECIL apprentice ki application aithe start ayindi ee roju ippudu 4 gantlaku aithe start ayind anamata. So ikkada chusukunnattlayite manam ippudu main site loki aithe veldamu and akkad nunchi eli idigoni meer google lo ila ECIL annate type cheyandi, first site aithe vastundi, dinni aithe click cheseyandi. Click chesin tarvata meeku ee vidhanga main page aithe open avutundi. Deentlo meer careers lo క్లిక్ చేయండి. కెరీర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే వస్తుంది. దీంట్లో మనం ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 16th నోటిఫికేషన్ వచ్చేసి మనము ఇక్కడ చూసుకోవాలి. అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఎట్ ECIL హైదరాబాద్ అండర్ అప్రెంటిషిప్ యాక్ట్ అంటున్నారు. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే డిస్కషన్ చేసాము. నోటిఫికేషన్ చూడకపోతే నేను ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్ కోసం క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉందిగా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈరోజు డేట్ ఏంటిది, 25/9 అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది, 4 గంటలకు అయితే స్టార్ట్ అయింది. సో అందుకే నేను ఇప్పుడు ఈ 4 గంటలకి స్టార్ట్ అయిన వెంటనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మేబీ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ పట్టొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు అయితే ఉంది. సో ఆ 1 వీక్లోనే మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లై చేయడం ఎలా అనేది. ఓకే, సో అప్లై చేయడానికి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఈ పేజ్ని నేను కొంచెం జూమ్ అయితే చేసేసుకుంటాను అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకి బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ట్రేడ్ అప్రెంటిస్ అనైతే మీరు ఆల్రెడీ ఇదే ఉంటుంది, మీరు దీనికి ఏం చేయని అవసరం లేదు. అండ్ MSDE రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఏంటిది ఇది, NAPS అని చెప్పేసుకున్నాం కదా. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసినాక మీ క్యాండిడేట్ నేము, మీ ఫుల్ నేమ్ అనమంటే సర్ నేమ్తో సహా 10th లో ఎలా ఉంటే అలా క్యాపిటల్లో రాసేయండి. మీ ఫాదర్ పేరు రాసేయండి, మీ మదర్ పేరు రాసేయండి. మీ జెండర్ ఏదైతే ఉంటుందో ఆ జెండర్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకేనా, ఇంకా అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మనకి క్యాలెండర్ కనిపిస్తుందిగా, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఇక్కడ ఇయర్ని చేంజ్ చేసుకోవడానికి అయితే ఇది డబల్ యారోస్ ఉందిగా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇయర్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో నేను నా ఇయర్ని అయితే ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ 1992 వచ్చేసింది. ఇప్పుడు సింగిల్ యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మంత్స్ అయితే ఇక్కడ ఉంది చూడండి మంత్. సో ఈ మంత్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏ డేట్ ఉంటే ఆ డేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా టోటల్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అండ్ కరెంట్ అడ్రస్, మీరు ఉండే ప్రజెంట్ అడ్రస్ ఏదైనా రాయాల్సి వస్తే రాయండి, లేదంటే పర్మనెంట్ అడ్రస్ే రాసేయండి. ఓకే, ఇంకా స్టేట్ ఆఫ్ డొమికల్ ఏంటి అంటే మీరు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే ఇది లోకల్ నాలుగు లోకల్ కిందకి వస్తుంది కాబట్టి. అదర్ అయితే కొంచెం నాలుగు లోకల్ కిందకి అయితే వచ్చేస్తుంది, అది మీరు గమనించండి. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే రాసేయండి. ఇప్పుడు తెలంగాణలో మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది రాయండి, లేదంటే ఆదర్స్ అని చెప్పి. సో మీరు ఇన్ కేస్ ఆదర్స్ అని చెప్పారనుకోండి, ఇక్కడ మనకి ఇంకొక పాపప్ అయితే వస్తుంది, దీంట్లో మీరు ఆదర్స్ ఏంటిదో నేమ్ అయితే ఎంటర్ చేయాలి, లేదంటే ఇలా డైరెక్ట్ మీరు డిస్ట్రిక్ట్ నేమ్ కూడా రాసేయచ్చు అండ్ మీ కేటగిరీ ఏంటిదో అదైతే రాసేయండి. ఓకేనా, సో దీంట్లో ఏదైతే ఉంటుందో మీది ఆ కేటగిరీ అయితే రాసేయండి. నేను ఎగ్జాంపుల్ జనరల్ అని అయితే పెడుతున్నాను. ఇంకా PWD మీరు ఎస్ అయితే ఎస్ చేయండి, ఫిజికల్ విత్ డిసేబిలిటీ అనమాట, అంటే దివ్యంగులు. మీరు దివ్యంగులు అయితే ఎస్ అని చేయండి, లేదంటే నో చేయండి. ఎస్ అని చేస్తే మాత్రం మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి PWD టైప్ ఉంది అండ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ ఇది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ట్రేడ్ ఏంటిదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఏమని చేయాలి, ఎలక్ట్రీషియన్ అయితే చెప్తున్నాను. సో ఎలక్ట్రీషియన్ అయితే చేసేసుకుందాము. ఇలా మీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఈ ట్రేడ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కదా, వీటిల కోసమే మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అవే ఇక్కడ ఎలిజిబుల్ ఉంది. సో అవే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఐటీఐ కాలేజ్ నేమ్ అయితే రాసేయండి. ఆ తర్వాత మీది ఐటీఐ ఇన్స్టిట్యూట్ అంటే మీ కాలేజ్ ఏ సిటీలో ఉంది, లైక్ మీరు మండల్ పేరు రాసేయచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్ టైప్ ఏంటిది, ఎన్సీవిటీనా, అదే ఐ మీన్ స్టేట్, అదే ఏమంటారు ప్రైవేటా గవర్నమెంట్ అనేసి. సో గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ రాయండి. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తారనమాట. ఇన్ ద సెన్స్ ప్రైవేట్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది, బట్ ప్రైవేట్లో ఇంకా ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు, అది నోటిఫికేషన్లోనే చెప్పారు వాళ్ళు. ఓకే,
ఇంకా చూసుకున్నట్లయితే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అండ్ మ్యాక్సిమం మార్క్స్ అంటే మీ ఐటీఐది సిఎంఎం మెమో ఉంటుంది కదా, సో అవుట్ ఆఫ్ 1400కి మీకు ఎంత వచ్చిందో ఇక్కడ రాసేసేయండి ఫస్ట్లో సెక్యూర్డ్ దాంట్లో, అండ్ టోటల్ మార్క్స్ ఇక్కడ రాసేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ డైరెక్ట్ అదే క్యాలిక్యులేట్ చేసేస్తుంది, ఓకేనా? సో ఇది చేశాక మళ్ళీ మనకి నెక్స్ట్ ఏమొస్తుందో ఇక్కడైతే చూసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఇలా సబ్మిట్ చేశాక మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట, ప్రింట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రింట్ చేసుకొని మీరు మీ ఫామ్ను అయితే దగ్గర పెట్టేసుకోండి, డైరెక్ట్ మీకు డివి అప్పుడు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.